ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భాగవత సంగ్రహము దశమ స్కందము. ఈరోజు మనం 23వ భాగం తెలుసుకుంటున్నాము. అక్రూరుని గోకుల ఆగమనము. ఒకనాడు నారదుడు కంసుని వద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్పాడు. ఓ కంస, నీ ప్రాణానికి ఎటువంటి ముప్పు లేదని నిర్భయుడవై ఉన్నావా? దేవకీ వసుదేవుల అష్టమ సంతానము ఆడబిడ్డ కాదు, మగబిడ్డడే. అతడు గోకులంలో నందయశోదల పుత్రునిగా పెరుగుతున్నాడు. అలాగే దేవకి యొక్క సప్తమ గర్భస్థ బిడ్డడు వసుదేవ పత్ని అయిన రోహిణి పుత్రునిగా అక్కడే పెరుగుతున్నాడు. సుమా, నీ చేత పంపబడిన పూతనాది అసురులనందరినీ హతమార్చినవాడు నందనందనుడు అనబడే కృష్ణుడే. కాబట్టి నీకు మృత్యుభయము తొలగిపోలేదు సుమా అని హెచ్చరించాడు నారదుడు. బలరామకృష్ణుల జన్మరహస్యాన్ని కంసునికి నారదుడు చెప్పగా అతడు ఉగ్రుడై మండిపడ్డాడు. తనను మోసగించిన వసుదేవునికి అంతం చెయ్యాలని కత్తిని తీసి వెళ్ళబోయాడు. నారదుడు అడ్డుకొని, కంస, నీకు మృత్యువు కృష్ణుని వలన కానీ వసుదేవుని వలన కాదు కదా, వసుదేవుని చంపి ప్రయోజనమేమిటి అని వారించాడు. కంసుడు ఆ ప్రయత్నాన్ని విరమించి ఇంకా కోపం పెంచుకొని ఇది వరకు విడిచిపెట్టబడిన దేవకీ వసుదేవులను మళ్ళీ చెరసాలలో పెట్టించి సంకెళ్లతో బంధించాడు. బలరామకృష్ణులను చంపటానికి కేశీ అనే రాక్షసుని పంపించాడు. వానిని కృష్ణుడు వధించాడు. తరువాత మంత్రులను, మిత్రులను, మల్లురు అను ముఖ్యులను పిలిపించి వాళ్లతో ఇలా చెప్పాడు, నన్ను ఎదిరించి పోరాడటానికి ఇంద్రాదులు కూడా భయపడతారు కదా. గోకులంలో బలరామకృష్ణులు అనబడే వసుదేవ పుత్రులు గొల్లపిల్లలై పెరుగుతున్నారట. వాళ్ళు నన్ను చంపుతారట. నేనొక వ్యూహం పన్నాను, వాళ్ళని ఇక్కడకు రప్పిస్తాను. ధనుర్యాగమును ఒకదానిని ఏర్పాటు చెయ్యండి. మల్లయుద్ధ ప్రదర్శనలు ఏర్పాటు చెయ్యండి. ఓ ముష్టిక చారుణులారా, జగజ్జట్టులైన మీకు సమానులెవ్వరూ లేరు. మీరు ఆ గొల్లపిల్లలను నలిపి పారివేయండి. ప్రజలందరూ వచ్చి ఈ వినోదాన్ని తిలకించటానికి చుట్టూ కూర్చొనే ఏర్పాటు చెయ్యండి. ఆ అర్భకులు మల్లరంగంలోనికి రాకముందే ద్వారము వద్ద సాటిలేని శక్తి గల మన గజరాజైన కుబలయాపీడము చేత తొక్కించి చంపించండి. ఈ చతుర్దశి నాడు ధనుర్యాగాన్ని ప్రారంభించి రుద్రునకు ప్రీతికరమైన బలులు ఇవ్వండి అని అందరికీ పనులు పురమాయించాడు. యాదవులలో సాత్వికుడు, సత్కీర్తిమంతుడు, పెద్ద మనిషి అయిన అక్రూరుని పిలిపించి అతని చేతిని పట్టుకొని ఇలా చెప్పాడు, అక్రూరా, నీవు సార్థక నాముడవు, కపటము కోపము లేనివాడవి. నీ మాటలు అందరూ మన్నిస్తారు. నీవు నాకొక సహాయము చెయ్యాలి. దేవతలు నాకు భయపడి కృష్ణుని వేడుకుంటే కృష్ణుడు వసుదేవునకు పుత్రుడై పుట్టి నందవ్రజములో నందుని ఇంట కృష్ణుడు అనే పేరుతో పెరుగుతున్నాడట. అతను నన్ను చంపనున్నట్ట. అతనితో అతని అన్న బలరాముడు అనే పేరుతో అక్కడనే ఉన్నాడట. నేను వారిని హతమార్చాలి అనే ఉద్దేశంతో ఉన్నాను. ధనుర్యాగము అనే మిషతో వాళ్ళని ఇక్కడికి రప్పించి కువలయాపీడ గజము చేత త్రొక్కించి కానీ, మల్లులతో యుద్ధము చేయించి కానీ చంపించాలని నా సంకల్పము. కాబట్టి నీవక్కడికి పోయి నందుని ఎలాగైనా ఒప్పించి బలరామ కృష్ణులను ఎలాగో నీవు ధనుర్యాగానికి తీసుకొని రావాలి. నందాదులు కప్పము పట్టుకొని ధనుర్యాగాన్ని తిలకించడానికి రమ్మనాలి. రామకృష్ణుల్ని చంపిన తర్వాత వసుదేవాదులను, వృష్టి, భోజ, దాసార్హ వంశజులను, నా తండ్రి అయిన ఉగ్రసేనుణ్ణి, పినతండ్రి అయిన దేవకుని కడతేరుస్తాను. అప్పుడు నా స్నేహితులైన జరాసంధ, నరక, బాణ, శంబరాదుల మైత్రితోటి ఈ భూమండలాన్నంతా నిష్కటంకంగా పరిపాలిస్తాను. నీవు వెంటనే పోయి ఆ పిల్లలను తీసుకొని రావాలి అని చెప్పిన కంసుని మాటలకు అక్రూరుడు భిన్నుడై ఈ విధంగా చెప్తున్నాడు, కంసరాజా, నీవు వెళ్ళమంటే నేను వెళ్లకుండా ఉంటానా? మృత్యువు నుండి తప్పించుకోవాలి అని నీవు ప్రయత్నించడం మంచిదే, కానీ అది సిద్ధించటము సిద్ధించకపోవటము దైవాధీనము కదా. నీవు కోరిన ప్రకారము నీ శత్రువులైన ఆ బాలులను తీసుకొని వస్తానులే అని చెప్పి అక్రూరుడు వ్రేపల్లెకు ప్రయాణమయ్యాడు.
కంసుని ఆదేశం ప్రకారము అక్రూరుడు నందగోకులానికి రథముపై పయనమయ్యాడు. పరమానంద భరితుడై, ఆహా, ఏమి నా భాగ్యము, ఈ కృష్ణుని దర్శించడమే కాకుండా స్వయముగా నా రథములో ఆ దేవుని కూర్చుండబెట్టుకొని తీసుకొని వెళ్ళటం కూడానా, నాది ఎంత అదృష్టము. ఎట్టి తపంబు చేయబడే నెట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు నీబడెనో తొలుభామునందు నా ఎట్టి వివేకహీనునకు నాది మునీంద్రులు యోగదృష్టులన్ పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలిగడిన్. గత జన్మలలో నేను ఎలాంటి తపస్సులు చేసి ఉన్నానో, ఎటువంటి సత్కర్మలను ఆచరించానో, కీర్తిని పొంది ఉన్నానో, ఎలాంటి సత్పాత్ర దానములను చేసి ఉన్నానో కదా, లేకపోతే ఆది మునీంద్రులు సైతము యోగదృష్టిలోనైనా గ్రహించలేనట్టి బ్రహ్మమయుడు పరమేశ్వరుడు అయిన శ్రీహరిని నా వంటి వివేకహీనులకు దర్శించే భాగ్యము కలుగుతుందా? పూర్వము పరమ భాగవతులు ఏ దేవదేవుని పాదపద్మాలను ఆశ్రయించి సంసారంలో చిక్కుకోకుండా తరించారో ఆ భగవంతుని పిలుచుకొని రమ్మని చెప్పి కంసుడు నా యందు అకారణ ప్రేమను చూపి స్నేహితునిలాగా నాకు ఎంత మేలు చేశాడో కదా. ఇంతకు ఆ కృష్ణమూర్తి నా గురించి ఏమనుకుంటాడో ఏమో. ఇతడ కంసుని చేత పంపబడి నన్ను హింసింపగానే తెంచినాడతి దృష్టుండని చూచునో, సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడవటం తలపోసి నన్ను సుజనుంగా చూచునో, ఎట్టి ఉన్నతి గావించునో, ఏ క్రియంబలుకునో, నా భాగ్యం ఎట్లున్నదో. ఇతడు నన్ను హింసించటానికి ఆ కంసునిచే పంపబడగా వచ్చిన అతి దృష్టుడు అని నా గురించి అనుకుంటాడో, లేక అందరి యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలిసి ఉన్నవాడు కాబట్టి నా అంతర్యాన్ని తెలుసుకొని నన్ను సజ్జనుడిగా గుర్తించి నాతో ఎలాగ మాట్లాడి గౌరవిస్తాడో, నా భాగ్యం ఎట్లా ఉన్నదో కదా. నేను ఈ సంధ్యవేళకు బృందావనం చేరుకొని మాధవుని పాదాల చెంత సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తూ నమస్కరిస్తాను. ఆ కరుణామయుడు తన అభయహస్తాన్ని నా శిరస్సు పైన ఉంచి చిరునవ్వుతో నాకు అభయమివ్వడా. ఈ విధంగా తలపోస్తూ తన ఆలోచనలన్నింటినీ ఆ గోపాలకృష్ణుని యందే కేంద్రీకరించి అక్రూరుడు ఆ సాయంకాలానికి బృందావనం చేరుకున్నాడు. అప్పటికి గోవులు ఇళ్లకు చేరుకుంటున్నాయి. గోపాలురు పాలు పితుకుతున్నారు. గోపికలు అడవి నుండి తిరిగి వస్తున్న కృష్ణ బలరాములను దారిలోనే దర్శించాలని వెళ్ళి ఉన్నారు. అక్రూరుడు నందగృహంలో ప్రవేశించాడు. 12 ఏళ్ల ప్రాయపు శ్రీకృష్ణ బలరాములను కన్నుల పండుగగా చూశాడు. భక్తి పరవశుడై ఆనంద బాష్పాలు కట్టలు తెంచుకొని ప్రవహించగా వారి పాదాలకు శిరస్సు చేర్చి వినయంగా మ్రొక్కాడు. భక్తవత్సలుడైన భగవంతుడు అక్రూరుని ఆలింగనం చేసుకున్నాడు. అక్రూరుని భాగ్యమే భాగ్యము కదా, అతడు బలరామునకు ప్రణమిల్లాడు. బలరాముడు అతనిని సాదరంగా కౌగలించుకొని ఆసీనుని చేసి కాళ్ళు కడిగాడు. నందుడు ప్రేమతో పలకరించి ఆహ్వానించాడు. ప్రీతి భోజనాలు జరిగిన అనంతరము ప్రియాలాపాలు చేసుకున్నారు. నందుడు ఇలా అడిగాడు, అక్రూరా, క్రూరుడైన ఆ కంసుడు దాసార్హపు వంశస్థులైన మిమ్మల్ని శాంతితో బ్రతకనిస్తున్నాడా? మీరంతా ఎంత వ్యధతో అక్కడ ఉంటున్నారో మేము ఊహించగలము అని అన్నాడు. కృష్ణుడు ఈ విధంగా అడిగాడు, శుభమే నీకు, ప్రమోదమే సకులకున్, చుట్టాలకున్, క్షేమమే అభయంబే ప్రజకెల్లా, గోత్రజులకు ఆత్మానందమే మామ ముక్తభయుండే, వసుదేవ దేవకులు తత్కారాగృహం బందు మత్ ప్రభవ వ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణానిలోపేతులై. అక్రూరా, నీవు సుఖంగా ఉన్నావా? సఖులు ఆనందంతో ఉన్నారా? చుట్టాలందరూ క్షేమమే కదా? ప్రజలు భద్రంగా ఉన్నారా? మామ భయం తీరి ఉన్నాడా? నన్ను కన్న నేరానికి కారాగారంలో బంధించబడిన దేవకీ వసుదేవులు ప్రాణాలు నిలుపుకొని ఇంకా బ్రతికే ఉన్నారా? నాకు వారేదైనా సందేశం పంపించారా? దీనులై దుఃఖిస్తున్నారా? నీవు ఇక్కడికి వచ్చిన కారణమేమిటి అని కృష్ణుడు అడిగాడు. అక్రూరుడు అంతా సముచితంగా వివరించి చెప్పాడు. నారదుడు వచ్చి కంసునితో శ్రీకృష్ణ బలరాముల
జన్మరహస్యం గురించి వారు ఎక్కడ ఉన్నది చెప్పినప్పటి నుండి కంసుడు ఎలాగ ప్రవర్తిస్తున్నాడో చెప్పాడు. ధనుర్యాగము మిషతో ఏ విధంగా వారిని రప్పించి చంపించాలని అనుకుంటున్నాడో కూడా చెప్పాడు. అంతా విని బలరామకృష్ణులు నవ్వుకున్నారు. తప్పకుండా మామ కోరికను తీర్చటానికి మధుర వెళ్దాము అనుకున్నారు. అది విని నందరాజు గొల్ల పెద్దలతో ఇలా అన్నాడు, కంసుడు చేయిస్తున్న ధనుర్యాగాన్ని దర్శించటానికి పిలవ పంపాడు కాబట్టి పాలు పెరుగు నెయ్యి వెన్న కానుకలు కట్నాలు పట్టుకొని మనమందరము వెళ్ళాలి, అన్ని ఏర్పాట్లు చేయండి అని అందరినీ సిద్ధపరిచాడు. అందరూ సిద్ధపడ్డారు. అక్రూరుని గోకులాగమనము గురించి ఇంకా మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.